ప్రభువునందు ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, దేవాది దేవుని నామమున మీ అందరికి నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆనోను సంఘం వారి ప్రతిష్ఠిత నివేదనల కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. నిన్న మన సంభాషణ గురించి మాట్లాడుకుని గుర్తు చేసుకుంటే, గాయం గురించి నిన్న ఆలోచన చేశాము. గాయము అనగా ఏమిటి, దాని తీవ్రత ఎంత ఉంటుంది, దాని బాధ ఎంత ఉంటుంది అనే విషయాన్ని నిన్న మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు ఆయన గాయముల లెక్క చూద్దాము. చాలామంది క్రైస్తవ పండితులు ఆ గాయములు 5 అని వివరించడం జరుగుతుంది. 5 కాదని నిన్న మనం ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే చిన్న చిన్న గాయాలు ముళ్ళ కిరీటాలే 30 పైన ఉన్నాయి. ముళ్ళ కిరీటంలో ముళ్ళే 30 పైన ఉన్నాయి. కాబట్టి 5 గాయములు కాదు అని మనం అనుకుంటున్నాం. కాకపోతే ఏమిటి అనే విశ్లేషణ చేస్తే, ఇది 5 గాయములు కాదు, 5 రకముల గాయములుగా వర్గీకరించారు క్రైస్తవ పెద్దలు. ఈ 5 రకముల గాయముల గురించి మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకములైన గాయముల గురించి ధ్యానం చేద్దాం. ఈరోజు మొదటిగా బొప్పిగట్టు గాయముల గురించి మాట్లాడుకుందాం. బొప్పిగట్టడం, వాయిసిపోవటం గురించి మాట్లాడుకుందాం. మత్తయి సువార్త 27:67 ఒక మాట ఉంది. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి, కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపము అనిరి. ఈ గాయములు కంటికి కనిపిస్తూ ఉంటాయి, కానీ ఆ పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఆ శరీరం అంతా కూడా వాసిపోతుంది. ఎక్కడ దెబ్బ పడితే అక్కడ ముఖం వాసిపోతుంది. వాసిపోవటం వల్ల ఆ ముఖం అంతా అందవిహీనంగా కనిపిస్తుంది. కళ్ళు మూసుకుపోతాయి. ఈ భాగములన్నీ కూడా మరి వాసిపోయి భరించలేని నొప్పితో ఉంటాయి. వీళ్ళు ఎలా కొట్టారంటే, ఆయనను అరచేతులతో కొట్టారు, ముఖం మీద ఉమ్మి వేసి గుద్దారు. గుద్దటం అంటే అర్థం ఏంటంటే శరీర బలవంతం ఉపయోగించి చేతులతో ఆయన అంటే ఆయుధములు లేకుండా ఆయనను హింసించటం. ఆయుధములు లేకుండా ఆయనను మరి పిడిగుద్దులు గుద్ది ఆయన ముఖం మీద ఒంటి మీద గాయములు చేసి ఆ యొక్క ఒళ్ళంతా కూడా ముఖమంతా వాచిపోయినట్లుగా కొట్టారు. దానిని బొప్పిగట్టు గాయములు అంటాం. ఇది గాయములు ఎన్ని అని లెక్క పెట్ట సాధ్యం కాదు, కానీ ఆయన దేహమంతా ముఖ్యంగా ముఖమంతా కూడా ఛిద్రం అయ్యిందని చెప్పవచ్చు. అంటే ముఖమంతా వాచిపోయి మనిషిని మనిషిగా గుర్తుపట్టలేని స్థితికి వచ్చాడు ఆయన. అంత భయంకరమైన దెబ్బలు కొట్టడం వల్ల ఆ గాయాలు వాచిపోవడం వల్ల గాయం అది ఎక్కువై నొప్పి ఎక్కువై భరించలేని బాధతో విలవిల్లరాడిన యేసయ్యని మనం చూద్దాం. ఇది ఒక రకమైన గాయము. ఈ గాయం పేరు బొప్పిగట్టు గాయములు. మరి రేపు మరొక గాయం గురించి మాట్లాడుకుందాం. ఇట్టి మాటలు దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్.